హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రధాని పదవికి తగిన ప్రతిపక్ష నేత సర్వేలో సీఎం జగన్ ప్లేస్ ఇదే జాతీయ రాజకీయాలు ప్రధాని పదవి కేసీఆర్ ఆలోచనలన్నీ ఇవే ప్రస్తుతం అదిగో ఏర్పాట్లు త్వరలో ప్రధాని పదవి ప్రమాణ స్వీకారం అన్నట్లుగా ప్రచారం సాగుతూ ఉంటుంది కానీ ఇండియా టుడే ప్రధాని పదవికి తగిన ప్రతిపక్ష నేత అనే ప్రశ్నపై జాతీయ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు కేసీఆర్ పేరు అసలు కనిపించనేలేదు అదేమంటే అసలు తనను ఓ కంటెండర్గా భావించి లిస్టులో పెడితే కదా జనం అభిప్రాయం తెలిసేది అనే ఓ అభిప్రాయం సూచన వ్యక్తమయ్యాయి ఇంత హంగామా చేస్తున్నారు కదా మరి ఇండియా టుడే కేసీఆర్ను అసలు సోదలు లేకుండా తీసి పారాయడం ఏంటి కేజ్రీవాల్ కన్నా ఏం తక్కువ అంటారా ఆ మీడియా సంస్థ ఎడిటోరియల్ వింగ్ అలా ఫీల్ అయింది అని మరో అభిప్రాయం నేను ఇండియా టుడే వాళ్ళు అప్పుడప్పుడు నమస్తే తెలంగాణ పత్రికతో పాటు నమస్తే ప్రభ నమస్తే సాక్షి కూడా చదవాలి కదా లేకపోతే కేసీఆర్ హల్చల్ జోర్ వాళ్ళకి ఎలా అర్థమవుతాయని ఓ జోక్ నిజంగానే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేను సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు కేసీఆర్ పట్ల దేశం అభిప్రాయం ఏంటో సూచనప్రాయంగానైనా అర్థమవుతుంది వాళ్ళు మోస్ట్ పాపులర్ సీఎం అనే విభాగంలో సర్వే చేస్తే టాప్ టెన్లో కూడా లేడు కేసీఆర్ ఇందులో ఫస్ట్ ప్లేస్ ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అక్షరాల అర్హుడు సెకండ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలబడుతున్న అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ మూడో ప్లేస్ ఆ తర్వాత స్థానాల్లో ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్వర్ భాగెల్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమిళనాడు స్టాలిన్ గుజరాత్ భూపేంద్ర పటేల్ చివరి టాప్ టెన్ ప్లేస్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జాతీయ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవేమో ఆయా రాష్ట్రాల్లో సాగించిన సర్వే ఫలితాలు మరి మీ దృష్టిలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని జాతీయ స్థాయిలో అందరినీ ప్రశ్నిస్తే డిఫరెంట్ రిజల్ట్ కనిపించింది ఫస్ట్ ప్లేస్లో యోగి సెకండ్ కేజ్రీవాల్ నిలిచారు తరువాత వరుసగా మమతా బెనర్జీ స్టాలిన్ నవీన్ పట్నాయక్ హిమాంత విశ్వశర్మ శివరాజ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకనాథ్ షిండే జగన్మోహన్ రెడ్డి భూపేష్ బాఘెల్ ఉన్నారు ఇక్కడ కేసీఆర్ జాడలేదు యోగి అందరినీ స్పష్టంగా డామినేట్ చేస్తున్నాడు ఈ రెండు రకాల కేటగిరీల్లోనో తెలుగు సీఎంలు పోరు మరి కేసీఆర్ జాడలేదు జగన్ కనీసం టాప్ టెన్ జాబితాలో కనిపిస్తున్నాడు సో కేసీఆర్ను ప్రధాని కంటెండర్ జాబితాలో చేర్చకపోవడంలో ఇండియా టుడే తప్పటడుగు వేసినట్లు ఏమీ కనిపించడం లేదు కేసీఆర్ పై వాళ్ళకున్న అంచనా అది కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు తెలంగాణ పత్రికల్ని జాతీయ స్థాయిలో మీడియాకు ఇచ్చే బీఆర్ఎస్ యాడ్స్ను చదువుతూ ఉండాలి మీరే చదవకపోతే ఇక వందల కోట్ల యాడ్స్ డబ్బులు తెలంగాణ జనం ఎందుకు భరిస్తున్నట్లు బ్రదర్స్